కొద్ది రోజుల నుంచి కోర్టు వివాదాలు, విధానపరమైన అభ్యంతరాలతో వాయిదా పడుతున్న మున్సిపల్ ఎన్నికలకు ఎట్టకేలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సర్కార్ నుంచి సానుకూలత సంకేతాలు వెలువడిన నేపథ్యంలో సరిగ్గా నెల రోజుల్లోగా ఎన్నికల తతంగమంతా పూర్తయ్యేలా ఈసీ షెడ్యూల్ను విడుదల చేసింది. కొత్త సంవత్సరంలో మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలో కొత్త పాలక వర్గాలు కొలువుదేరనున్నాయి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. జిల్లాలో గతంలో మెదక్ మున్సిపాలిటీ ఒకటే ఉండగా తుప్రాన్, రామాయంపేట్, నర్సాపూర్ మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి మున్సిపాలిటీల్లో ఓటర్ జాబితా తయారీపై కసరత్తు చేస్తున్నారు. ప్రతి మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డులో 1000 ఓట్లు ఉండేలా జాబితాను తయారు చేశారు. మెదక్ మున్సిపాలిటీలో 900 నుంచి 1100 వరకు ఒక్కో వార్డులో ఓటర్లు ఉండగా, కొత్తగా ఏర్పడిన నర్సాపూర్, తుప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీలలో 900 నుంచి 1000 మంది ఓటర్లు ఉన్నారు. షెడ్యూల్ విడుదలవడంతో ఆశావాహుల్లో ఉత్సాహం రెట్టింది. దీనిపై మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ, మెదక్ మున్సిపల్ కి జాతీయ స్థాయిలో స్కాచ్ అవార్డులు వచ్చాయని, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ చేపట్టి మెదక్ ను క్లీన్ గా మార్చామన్నారు. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవందర్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించామన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మేడి మధుసూదన్ రావు మాట్లాడుతూ, మెదక్ మున్సిపల్ అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని నిప్పులు చెరిగారు. స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవందర్ రెడ్డి నిధుల విషయంలో నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. జిల్లాలో 4 మున్సిపల్లో కాంగ్రెస్ విజయ డాంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండు మల్లేశం మాట్లాడుతూ, మెదక్ కిల్లాపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జనవరి 22 జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెదక్ కిల్లాపై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం. మరి గత పాలక వర్గం తెలంగాణ రాష్ట్రం వచ్చి నుంచి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు ప్రజల్లో విశేషమైనటువంటి ఆదరణ ఉందని, ఇలా కేసీఆర్ ఒక పెద్ద కొడుకులాగా అన్ని వర్గాల సంక్షేమాన్ని ఆలోచన చేసి అందరికి కూడా మేలు చేసే రీతిలో పథకాలు మరి ప్రపంచం స్థాయిలో కూడా మెచ్చుకున్నది. ఇట్లా దేశంలో ఏ రాష్ట్రంలో జరగాలని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒకవైపు అట్లా రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ప్రజలు కూడా సహకరించారు. దానితో పాటు 24 గంటల రక్షణ మంచినీటి పథకానికి కూడా బాటలు పడ్డాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే కోట్లాది రూపాయలతో రోడ్లు అంటే కొన్ని కొన్ని తుది దశలు ఉన్నాయి, కొన్ని నడుస్తూ ఉన్నాయి. ఏ రకంగా చూసినా ముఖ్యంగా గత ఈ మున్సిపాలిటీ చరిత్రలో కూడా ఎన్నడూ కూడా ఇంత సౌలభ్యంగా, సౌకర్యంగా ప్రజలకు చేరువగా ఏ కౌన్సిల్ కూడా లేకుండే 5 సంవత్సరాలు మరి మరొక తప్ప మరి వారికి ప్రభుత్వం వచ్చినా మరి ఎక్కడ వేసిన పనులు అక్కడ గొంగటన్నట్టు మరి చాలా నిర్లక్ష్య వైఖరితో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇలా తీసుకున్నట్టయితే ప్రధాన రహదారి R&B రోడ్ కానీ, తర్వాత ఇంటర్నల్ రోడ్స్ కానీ, భగీరథ పనులు కానీ మరి సంవత్సరాల కాలంగా మరి కొనసాగుతూనే ఉన్నాయి. కానీ మరి వాటి పూర్తి దశ ఎప్పుడో కూడా మరి అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈరోజు మరి 100 కోట్ల అప్పు అంటున్నాం, రుణం అంటున్నాం, మరి వివిధ గ్రాంట్ల రూపంలో వచ్చిన పనులు కూడా మరి ఎవి కూడా ముందుకు సాగడం లేదు. ప్రధాన రహదారి తీసుకున్నట్టయితే మరి R&B రోడ్డు మరి గత 5 సంవత్సరాల పూర్తి కాలమైంది ప్రారంభించి. ఇంతవరకు కూడా మరి డివైడర్ల పని కూడా పూర్తి కాలేదు. మరి ఎక్కడ చూసినా పట్టణం అంతా దుమ్ముదులతో నిండిపోయింది. దీనికోసం మరి ఖచ్చితంగా ప్రజలందరూ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి. మరి అందరినీ సమన్వయం చేసుకుంటాం. మరి ఖచ్చితంగా ఈ స్థానిక సమస్యల పట్ల మరి పోరాడి మరి ఒక పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. నేను పట్టణ అధ్యక్షుడి గుండు మల్లేశం నూతనంగా ఎన్నికైన నిన్న. దాని సందర్భాగం ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్ కోల్బడ్డది. దాంట్లో ప్రతి వార్డులో 32 వార్డులలో మేము గెలవడానికి సైసిద్ధమైనాం. ఆల్రెడీ మేము ప్రతి బూత్లో, ప్రతి వార్డులో మా కార్యకర్తలు ఉన్నారు. ప్రతి కార్యకర్తను గెలిపించుకునే సత్తా మాకు ఉంది. ఈసారి మెదక్ బల్దియాపై బీజేపీ జెండా ఎగరడానికి సాయశక్తుల కృషి చేస్తాం.